రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి డివిజన్ 106వ పరిధిలోని గృహకల్పనలో మా తంగి ప్రియ ఆధ్వర్యంలో సదా ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో బోనాల పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. బోనాలతో ర్యాలీ నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో చలగా ఉండాలని చెప్పి వారు కోరారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు మాకు గ్రామ దేవత అయిన మా ఇంటి వెలవెలపైన మా ఊరు వీరమ్మ తల్లి కనక వీరమ్మ తల్లి సంబరం ఇక్కడ చేస్తున్నారమ్మ. పాపరెడ్డి కాలనీ రాజగృహలో మా గురుగారు శ్రేయమ్మ గారితో పాటు మా సదానానితో పాటు మా గురుబాయలతో పాటు మా పిల్లలతో పాటు అందరం కలిసి మేము అమ్మవారి సంబరం జయప్రదం చేస్తున్నామమ్మ. అమ్మా నేను అక్కడ వెళ్ళలేక ఇక్కడ మా పాపరెడ్డి కాలనీలో అమ్మవారి సంబరం ఘనంగా చేసుకుంటున్నాను. అమ్మవారు మా అందరితో ఐక్యమత్యం అయ్యి అమ్మవారి సంబరం నేను జరిపించుకుంటున్నాను. అమ్మవారు కృపక పాత్రలు ఉంటున్నాము. మా అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. జై శ్రీ మాతాంగీ. నిజం చెప్పాలి అని అంటే ఈ కార్యక్రమంలో కూడా కొన్ని ఇది ఉంది. వర్షాలు పడలేదు, కొంత పంటలు నాశనం అయిపోయినాయి, వర్షాలు ఫుల్గా పడి అందుకే అలా పడి వారు ఎవరు నాశనం కాకూడదు అనేసి అందరి పంటలు మంచి పండాలి, మన కడుపు నిండుగా నిండాలి అన్నట్టుగా ఆ అమ్మవారిని కొలుచుకుంటాము. పంటలు బాగా పండాలి, వర్షాలు మంచిగా పడాలి, అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యాలతో. నాకు మళ్ళీ స్వామి వస్తాడు. ఇక్కడ మేము అంగరంగ వైభవంగా మా ఎల్లవతలకి బోనాలు జరుపుకుంటున్నాము. మా తరపు నుంచి మా కాలేజ్ అందరూ జరుపు మా ట్రాన్స్జెండర్ తరపు నుంచి బోనాలు జరుపుకున్నామని అంగరంగ వైభవంగా మేము ప్రతి చేట ఇలా చేసుకుంటాము. దేవుడు ఎప్పుడు మమ్మల్ని చాలా చూడాలి, అలా ప్రజలు చాలా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు ఇలా చేసుకుంటున్నాం తల్లి. మేము ఇలా తెలుసు ప్రతిసారి ప్రజలు కానీ తెలంగాణ లేకుండా ప్రజల మీద ఆటంకం జరగకపోవడం మంచి కలగాలని ఎప్పుడు మేము కోరుకుంటాం. ఎలవేళ ఈ పాపరెడ్డి కాదు కానీ ఈ తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మేము బోరాలు సమర్పించుకున్నామండి అమ్మవారికి, ఓటు బియ్యం సమర్పించుకున్నాం. మమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా ఎప్పుడు చూడాలి. స్టార్టా మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మేము ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ పాపరెడ్డి కాలనీ నుంచి. మాకు ఈ అమ్మవారు అంటే చాలా మహిమగల తల్లి, ఆమెని అనుకునే అన్ని జరుగుతాయి అనేసి మా యొక్క ఇది. అందుకే మేము ప్రతి ఇయర్ అమ్మవారికి బోనాలు చేసుకుంటాము, చాలా హ్యాపీగా చేసుకుంటాము, వడి బియ్యాలు పోసుకుంటాము, పూనకాలు ఊగుతారు, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో బియ్యాలు పోసుకొని ట్రాన్స్ అందరు కూర్చొని మంచిగా తినేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఎందుకంటే అమ్మవారు ఆ ఊర్లో వెలిచింది కాబట్టి అమ్మవారిని ట్రాన్స్ ప్రతి ఒక్క ట్రాన్స్ కొలుస్తారు. అందుకే మాకు నమ్మకము, మేము కూడా అందుకే కొలుస్తాము. అమ్మవారి ఊరేగింపు అలా ఉంటుంది, ఇంకా అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు చేస్తాము అని అంటే ఈ ఊరు మొత్తం బాగుండాలి, ఈ కాలనీ వాళ్ళు బాగుండాలి. ప్రతి ఒక్కటి జరుగుతుంది కదా ఇన్సిడెంట్స్, అలా ఈ కాలనీలో ఒకటి కాకపోతే ఒకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి. అందుకే ఈ ఊరంతా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వర్షాలు మంచిగా పడాలి, అంతా బాగుండాలి, పచ్చని పంటలు పండాలనేసి మేము యొక్క కార్యక్రమం చేస్తామండి.